సంవత్సరాల నుంచి ఆఫీస్ ఇంగ్లీష్ ఆఫీస్ తిరుగుబాటు జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఆఫీసరు ఇప్పటి వరకు మీ ముఖం కూడా చూడలే, ఎవరు అనేది తెలియదు, కానీ పేరు మాత్రమే వినడం జరుగుతుంది. కుటుంబాలు దాని పైన వాళ్ళకు ఒక సొసైటీ కూడా ఉంది, రిజిస్టర్ చేసింది. 174/12 2012 నుంచి వేసాడు, అప్పటి నుంచి వాళ్ళే తీసుకుంటారు దాన్ని అంతా. ఇప్పుడు దాదాపు దానికి 70 కుటుంబాలు దానిపైన ఆధారపడి జీవిస్తారు సార్. దానిపైన ఆ చెరువు పైన మీకు కూడా తెలిసి ఉంటుంది. అయితే ఇది ఏమైతుందంటే ఆ తూముది ఒకటి ప్రాబ్లం ఉంది సార్. అది గేట్ ఏదో బాగా పని చేయట్లేదు, షెల్టర్ ఏదో షెల్టర్ ఏదో లేదు. వన్ మినిట్ సార్, నా సమస్యలు నాలుగు ఉన్నాయి, అది చెప్తాను మీరు తర్వాత. అయితే అదొకటి. సెకండ్ థింగ్ ఒకటి ఏంటంటే అక్కడ ఆకు పెరిగింది సార్, గుర్రపుట్టే ఆక అని చెప్పి మొత్తం చెరువులా. అది మనము చేపలు తీసుకోలేని పరిస్థితి. సెకండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అక్కడ మురుగునీరు మొత్తం డ్రైన్ వాటర్ ఏదైతే ఉంది కదా, ఆ డ్రైన్ వాటర్ కూడా మొత్తం అంతా దాంట్లో ఇట్లా క్లబ్ అవుతుంది. మనము ఆల్టర్నేట్గా దాన్ని నియంత్రించడానికి ఇంతకుముందు ఉన్న ఏలు డీలు కూడా దాని పైన ప్లాన్ చేశారు. వాటర్ ముక్తి వల్ల ఇది ఒకటి సార్. ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా సందర్భంలో మీరు ధర్నా చేసినాం పెద్ద ఎత్తున ఇక్కడ 100 మంది వచ్చి మాకు మీ దగ్గర వచ్చి మీకు ధర్నా చేస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంటారు సార్. మీ అధికారుల మీద మీరు ధర్నా చేస్తుంటే మీరు ఎవరు లేరు సార్. ఇక్కడ వస్తే ఒక మోహన్ సార్ అనే ఒక ఆయన జూనియర్ రెస్టారెంట్ సీనియర్ రెస్టారెంట్ తప్ప ఇక్కడ ఎవరు ఉండరు, ఎవరు రెస్పాన్స్ చేయరు. ఏం చేద్దాం దీనిపైన, ఎవరికి అడగాలి?